गुड मॉर्निंग इरोज मना ग्रूप्स रो थियरम्स ने डिस्कस चेद्दाम इरोज मोट्टमोदट थियरम लेट्स एस कामा सर्किल अलजेब्रिक स्ट्रक्चर एस कामा सर्किल बी एन अलजेब्रिक स्ट्रक्चर Be represented left and right identities. Then E1 equals to E2. Okay, let S comma circle be an algebraic structure. If E1 and E2 be represented left and right identity of S with respect to circle, then E1 equals to E2. Okay, S comma circle is algebraic structure initially. E1 and E2 అనేవి లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీస్ అని ఇచ్చారు. E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ, నెక్స్ట్ E2 అనేది రైట్ ఐడెంటిటీ ఆఫ్ S. అయితే E1 ఈక్వల్స్ టు E2 అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే E1 ఈక్వల్స్ టు E2 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది గివెన్ కండిషన్స్ ని రాసుకుందాం, ఆ తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది కూడా రాసుకొని మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చింది ప్రూఫ్ చూద్దాం. Given that algebraic structure S comma circle B an algebraic structure and E1 be the left identity and E2 be the right identity, identities in S. అయితే then we have to prove that E1 equals to E2. E1 equals to E2. మనం ప్రూవ్ చేయాల్సింది E1 equals to E2. అంటే E1 అనేది left identity, E2 అనేది రైట్ ఐడెంటిటీ ఇన్ S. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే E1 ఈక్వల్స్ టు E2 అని ప్రూవ్ చేయాలి. మనకి దత్తాంశంలోనే చూడడం జరిగింది. సిన్స్ E1, E2 ఐడెంటిటీస్ ఇన్ S, అంటే సిన్స్ E1, E2 బిలాంగ్స్ టు S, నాన్ ఎంప్టీ సెట్ లోన ఉండే ఎలిమెంట్స్ E1, E2 అయితే అదే విధంగా వాడే మనకి ఇచ్చాడు దత్తాంశంలో E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ అన్నాడు. సిన్స్ E1 ఈజ్ ద లెఫ్ట్ ఐడెంటిటీ, ఎడమ తత్సమం, అయితే దెన్ డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది, E1 సర్కిల్ E2 ఈక్వల్స్ టు E1 సర్కిల్ E2 ఈక్వల్స్ టు E2 వస్తుంది. ఎలా వస్తుంది, E1 అనేది ఎడమ ఐడెంటిటీ కాబట్టి E2 అనేది వస్తుంది. అంటే మనకి గుణకారం దృష్ట్యా తత్సమ మూలకము 1, E1 ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకోండి, E1 ప్లేస్ లో 1 తీసుకుంటే మనకి ఏమవుతుంది, 1 సర్కిల్ E2 ఈక్వల్స్ టు E2. 1 చేత E2 మల్టిప్లై చేస్తుంటే వచ్చేది మళ్ళా రిమైనింగ్ ఎలిమెంట్ E2. కాబట్టి E1 అనేది లెఫ్ట్ ఐడెంటిటీ, అంటే E1 అనేది ఎడమ వైపే ఉండాలి. సో ఇక్కడ E1 సర్కిల్ E2 లో E1 అనేది ఎడమ వైపే ఉంది, ఐడెంటిటీ ఎలిమెంట్ చేత మల్టిప్లికేషన్ చేస్తాను. మల్టిప్లికేషన్ చేస్తే ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ వస్తుంది.
మధ్యన అనగా ఐడెంటిటీ డెఫినేషన్ ఏంటి మామూలుగా అయితే ఎస్ అనేది నాన్ డిసెప్ట్ సెక్టర్ ఒక బైనరీ ఆపరేషన్ అంటే ది రిజిస్ట్ ఎలిమెంట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఏ సర్కిల్ ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఈక్వల్స్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఏ అయితే ఈనే కసమ మూలమన అంటే రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఏ అనేది ఉంది కాబట్టి ప్రియా అనేది వచ్చింది సో ఇక్కడ ఏది మనం తీసుకున్నాము ఈ వన్ అనేది లెఫ్ట్ సైడ్ అండి ఈ వన్ అనేది ఎడమ వైపు ఉంది సో ఈ వన్ అనేది ఎడమ వైపు ఉన్న వల్ల దాని చేత వర్తనం చేస్తే వచ్చే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది సో మనం గుణకారం దృష్ట్యా తత్సమూలకం వన్ కాబట్టి వన్ ఈ వన్ ప్లస్ వన్ తీసుకుంటే వన్ సర్కిల్ ఈ టూ సో ఇక్కడ సర్కిల్ సర్కిల్ అంటే మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేది ఈ టూ కాబట్టి వన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఈ టూ కాబట్టి ఈ వన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఈ టూ నెక్స్ట్ అదే విధంగా మనకి దక్కనసమనే ఇచ్చాడు సిన్స్ ఈ టూ ఈజ్ ద రైట్ ఐడెంటిటీ ఇన్ ఎస్ దెన్ కాబట్టి ఈ వన్ అనేది ఈ టూ అనేది ఇటువైపు ఉండాలి రైట్ సైడ్ ఉండాలి సో ఈ వన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఈ వన్ అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ ఈ టూ అనేది ఎక్కడ ఉంది రైట్ సైడే ఉంది సో మనకి గుణకారం చూసా తత్సమూలకము వన్ కాబట్టి ఈ టూ ప్లేస్ లో వన్ గురించి చెప్పించాలనుకోండి సబ్మిట్ చేస్తే ఈ వన్ సర్కిల్ వన్ ఈక్వల్స్ టు ఈ వన్ కాబట్టి దీని ఒక ఈక్వేషన్ వన్ అనుకోండి దీని ఒక ఈక్వేషన్ టూ అనుకోండి ఫ్రమ్ వన్ అండ్ టూ ఈక్వేషన్ వన్ అండ్ టూ నుంచి ఏమనుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేశారనుకోండి ఈ వన్ సర్కిల్ ఈ టూ ఇక్కడ కూడా ఈక్వేషన్ వన్ అనా టూ లోనా లెఫ్ట్ సైడ్ ఉండేవి ఈక్వల్ సో ఏమవుతుంది ఇటువైపు ఈ టూ ఈక్వల్స్ టు ఈ వన్ దేర్ఫోర్ ఈ వన్ ఈక్వల్స్ టు ఈ టూ మనం ప్రూవ్ చేయాల్సిందే వచ్చేసింది ఇది విత్యం ప్రూఫ్ ఫస్ట్ వాడు దానికి ఏం ఇచ్చాడంటే ఎస్ కామా సర్కిల్ అంత ఆల్జీబ్రా స్ట్రక్చర్ ఇచ్చాడు ఈ వన్ ఈ టూ అనేది లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీ ఎస్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏమంటే ఈ వన్ సర్ ఈ వన్ ఈక్వల్స్ టు ఈ టూ అని ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ని రాసుకోవాలి రాసిన తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది రాసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఎస్ కామా సర్కిల్ అంత ఆల్జీబ్రా స్ట్రక్చర్ నెక్స్ట్ ఈ వన్ అనేది లెఫ్ట్ ఐడెంటిటీ ఎస్ నెక్స్ట్ ఈ టూ అనేది రైట్ ఐడెంటిటీ ఎస్ అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఈ వన్ ఈక్వల్స్ టు ఈ టూ సో ఆల్జీబ్రా స్ట్రక్చర్ నాన్ ఎంప్టీ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈవన్ కామా ఈ టూ కాబట్టి సిన్స్ ఈవన్ కామా ఈ టూ బిలాంగ్స్ టు ఎస్ సో మనకి దత్తాంశంలో ఈవన్ అనేది లెఫ్ట్ ఐడెంటిటీ ఇచ్చాడు సో ఈవన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి ఈవన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఈ టూ సో మనకి ఏమవుతుంది గుణకారం చూస్తే తత్సమూలకం వన్ కాబట్టి సో అక్కడ ఈవన్ బదులుగా వన్ చెప్పిస్తే వన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఈ టూ రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది అదేవిధంగా ఈ టూ అనేది రైట్ ఐడెంటిటీ సో దాన్ ఈ వన్ సర్కిల్ ఈ టూ ఈక్వల్స్ టు ఈ వన్ అది ఎలా వస్తుందంటే మనకి గుణకారం దృష్ట్యా తత్సమూలకం వన్ కాబట్టి ఇక్కడ ఈ ఈ టూ అనేది రైట్ సైడే ఉండాలి ఖచ్చితంగా రైట్ సైడే ఉండాలి సో ఈ వన్ సర్కిల్ వన్ ఈక్వల్స్ టు ఏదైతే ఐడెంటిటీ అది మల్టిప్లై చేస్తామో ఆ రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది కాబట్టి ఈ వన్ సర్కిల్ వన్ ఈక్వల్స్ టు ఈ వన్ సో దీని ఒక ఈక్వేషన్ అనుకోండి ఈక్వేషన్ టూ అనుకుంటే ఫ్రమ్ వన్ అండ్ టూ వి గెట్స్ ఈ వన్ ఈక్వల్స్ టు ఈ సో హెన్స్ ప్రూవ్ ఈ థియరమ్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ థియరమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి
F comma circle be an algebra structure if and if E is identitarian with respect to circle, then it is unique. So मन प्रूव चेयर सो तत्व मूलक उ प्रूव चेयर की मनमेंटे रूम तत्व मूलकल सो आवल प्रूव चे सरपड़ी फस्ट वाची कंडीशन आलजेब्रा स्ट्रक्चर एस काम सर्किल आलजेब्रा स्ट्रक्चर नैक्स्ट ईडेंटी इनव तत्सम मूलकमे ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ యూనిక్ అని చూపిస్తే సరిపడుతుంది కొన్న ఫస్ట్ వన్ వచ్చింది రాసుకున్న గివెన్ కండిషన్ ఏంటంటే గివెన్ ఆల్జీబ్రా స్ట్రక్చర్ S, సర్కిల్ బై ఆల్జీబ్రా స్ట్రక్చర్ అండ్ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ S मनमे तत्सम मूलकाबल मन के is the identity in S kabatti then definition em avutundi that is definition prakaram e circle e1 equals to e anedi tasamalakam kabatti so remaining element edaithe untundo aa element anedi vachestundi so kabatti e1 anedi vachestundi neva cheppinattu e anedi tasamalakam सो आसमक गुणक चुस्ते तत्समकमी वन सर्किल ईवन ईक्वल टू ईवन सो मन की अटे रास्कोटे सिंस रास्कोटे सिंस ईवन इज लेफ्ट आइडेंटिटी लेफ्ट आइडेंटिटी नेक्स्ट अदे विधा सिंस ईवन आइडेंटिटी ने सिंस even is the identity in yes so again on the definition prakaram that is e circle e1 equals to manaki e1 anedi tasammalakam kabatti e1 anedi gunakaram dosha tasammalakam kabatti so danlo 1 prathichedinchukunte e circle 1 equals to leda e dot 1 equals to e vastundi నేను ఒక ఈక్వేషన్ తో అనుకోండి టేకింగ్ ఈ ఇస్ టేకింగ్ ఈ 1 ఇస్ రైట్ ఐడెంటిటీ ఫ్రమ్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1 ని 2 ని అబ్జర్వ్ చేశారు అనుకోండి లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ వైపు ఈ సర్కిల్ ఈ 1 ఈ సర్కిల్ ఈ 1 సో ఇక్కడ ఈ 1 ఉంది ఇక్కడ ఈ 1 ఉంది सो फ्रम वन टू ईवन ईक्वल टू ईक्वल टू ईवन अटे मन टू ऐडेंटी असकना आ रू स वे अर्थमेटे अर्थम काबीडी एलिमेंट यूनिक फस्ट वन मन की कंडीशन
ఎస్ కామన్ వచ్చింది 4 లెఫ్ట్ వచ్చేరు ఈ అనే ప్రశ్న మార్గం అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ ఏకైకం అని ప్రూవ్ చేయాలి ఒక్కటే గుర్తించాలి మనం సాధ్యపడినట్లయితే ఇంపాసిబుల్ ఈ కామా ఈ 1 అనేవి రెండు తత్సమ మూలకాలు ఉన్నాయని తీసుకుందాం మనకి ఐడెంటిటీని ఈ అనేది ఐడెంటిటీ కాబట్టి సో సిన్స్ ఈ ఇస్ ద ఐడెంటిటీనెస్ బై డెఫినిషన్ ఈ అనేది లెఫ్ట్ ఐడెంటిటీ గా తీసుకున్నాం అనుకోండి సో డెఫినిషన్ ప్రకారం ఏమవుతుంది ఈ సర్కిల్ ఈ 1 ఈక్వల్స్ టు ఈ 1 అంటే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే అవుతుందో రిమైనింగ్ ఎలిమెంట్ అనేది ఏదైతే ఉంటుందో అదే వస్తుంది సో ఈ అనేది ఐడెంటిటీ కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్ ఏది ఇక్కడ ఈ 1 కాబట్టి ఈ 1 అని వచ్చింది అందుకనే సిన్స్ కండిషన్ అనేది అక్కడ రాసుకున్నాం టేకింగ్ ఈస్ లెఫ్ట్ ఐడెంటిటీ సిన్స్ ఈవన్ ఇస్ ద ఐడెంటిటీనెస్ ఈవన్ అనేది మరో కస్సం మూలకం అయితే బై డెఫినిషన్ ప్రకారము ఈవన్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి సో ఐడెంటిటీ చేత మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది కాబట్టి ఈ సర్కిల్ ఈవన్ ఈక్వల్స్ టు ఈ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 సో ఈక్వేషన్ 1 కి 2 కి అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ 2 ఎల్హెచ్ఎస్ 1 కాబట్టి సో ఈవన్ ఈక్వల్స్ టు ఈ సో ఈ 1 ఈక్వల్స్ టు ఈ అంటే అర్థమేంటి ఈ కామా ఈ 2 అనేవి ఈ కామా ఈ 1 అనేవి రెండు తత్సమ మూలకాలని తీసుకున్నా సరే మనకి ఒక్కటే అని వచ్చింది కాబట్టి ఐడెంటిటీ ఈజ్ యూనిక్ ఇన్ ఎస్ సో ఇక్కడతో వీక్యనం కంప్లీట్ నెక్స్ట్ మరో పేరు